आदिलाबाद जिला इचोड मंडल में बोरीगाम ग्राम में पीहेसी सब सेंटर भवन निर्माणा की बोर्ड शासन सभ्यु रातोड बापूराव भूमि पूज चेसारु ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేస్తుందని తెలిపారు పథకాలను ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేస్తుందని తెలిపారు వారు గ్రామ సమస్యల మీద చాలా చక్కని చెప్పారు నిజంగానే సంగరెడ్డి ఒక మాట చెప్పారు మేము ఎందుకు అడగలేదో ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదో అది మీకు తెలుసు మాకు తెలుసారని చెప్పడం నిజంగా ఒక తెలంగాణ వచ్చేవల 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం 8వ సంవత్సరం అడుగు పెట్టాం 60 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మన ప్రాంతంలో జరిగింది రోడ్ల నిర్మాణం కావచ్చు ఇతరత్ర కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అనేక పథకాలతో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం అది కాబట్టి బోరిగాం సమస్య మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని గతంలోనే మన్న సర్పంచ్ గారికి చెప్పా ఎందుకంటే పెద్ద ఊరు ఇది అన్ని కులాల వారు ఇక్కడ ఉంటారు మరి ప్రతిసారి మాకు అండగా నిలబడతారు కాబట్టి సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు అనేది మాట అది వాస్తవం గతంలో రోడ్ సమస్య కూడా పెద్ద సమస్యగా ఉండేది కానీ రోడ్ సమస్యను కూడా పరిష్కారం చేయడం జరిగింది ఇవాళ మీ గ్రామంలో మరి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి స్థానిక సర్పంచ్ గారు మరియు డిప్యూటీ సుభద్రవర్మ గారు మరియు మన గాంధీనగర్ సర్పంచ్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ప్రకాష్ రాఠోడ్ గారు ఆశారెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు పుజ్జులు మరియు యువకులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా సోదరమణులు ప్రతి ఒక్కరికి దీపావళి పండుగతో పాటు మరియు ఈ రోజు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సమస్యలు అంటే ముఖ్యంగా కొన్ని సమస్యలు ఇచ్చారు సమస్యల మీద నేను తర్వాత మాట్లాడతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టారు ఎందుకంటే గతంలో తెలంగాణ రాక ముందు మరి నిజంగానే మనకు అభివృద్ధి జరగలేదు అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది జరిగినా ఆంధ్ర వాళ్ళకే లాభం జరిగింది కానీ మనకు జరగలేదు మాట వాస్తవం అందుకే మనమందరం ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలి మా అభివృద్ధి మాకు కావాలి మేము బాగుపడాలి మా పిల్లలు బాగుపడాలి అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం 14 సంవత్సరాలు కొట్లాడినాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన చక్కటి ఆలోచన ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీతో పాటు ఇతర కులాల వారు కూడా వారి వారి కష్టాల మీద ఆధారపడి బతికే ప్రాంతం మనది కూలీ నాలి చిన్న చిత్ర వ్యాపారం చేసి మనం బతుకుతాం కానీ